తూర్పు గోదావరి జిల్లా కే గంగవరం మండలంలో ముంపు ప్రాంతమైన సేరులంక గ్రామాన్ని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ సందర్శించి బాధితులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులు పిల్లి కళ్యాణ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆహార పొట్లాలను, నిత్యావసర వస్తువులను వరద బాధిత కుటుంబాలకు మంత్రి వేణు అందజేశారు. గ్రామమంతా పర్యటించి ప్రభుత్వం ద్వారా అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. మంత్రి వేణు మాట్లాడుతూ, 5 రోజుల నుండి వరద ముంపులో సేరులంక గ్రామం ఉండడంతో వరద సహాయం అందించడంలో ఇబ్బందులు వచ్చాయన్నారు. వరద తగ్గుముఖం పట్టడంతో అధికారులు గ్రామమంతా పర్యటించి వరద నష్టాన్ని అంచనా వేస్తున్నారని అన్నారు. తక్షణ సహాయం కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సహాయాన్ని వెంటనే అందజేయడం జరుగుతుందని అన్నారు. వరద ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి తగు సహాయాన్ని అందించడంలో ముందంజలో ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో రామచంద్రపురం ఆర్టీఓ గాంధీ, వివిధ శాఖల అధికారులు, వైఎస్ఆర్సీపీ నాయకులు. గోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం సేరులంక గ్రామాన్ని గత వరద ప్రారంభం నుంచి నేటి వరకు ముంపుకు గురైంది. ఈ గ్రామానికి మిగిలిన గ్రామాలతో సంబంధాలన్నీ కూడా కొరవడినాయి. ఎందుకంటే లంక గ్రామం మొత్తం మునిగిన కారణం చేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైతే వరద ఉధృతి ఉండి ప్రజల ఇబ్బందులకు గురవుతున్నారో వారిని స్వయంగా వెళ్ళి వారి కష్టాలు విని ప్రభుత్వం తరఫున వారికి ఇచ్చేటువంటి సహాయం గురించి తెలియజేయమన్నారు. దానిలో భాగంగానే ఇవాళ ఈ సేరులంక గ్రామాన్ని సందర్శించడం జరిగింది. వారందరూ కూడా గత 5 రోజులుగా నీటి ముంపుకు గురై ఉన్నామని, వారి కష్టాలను వినిపించినప్పుడు స్థానికంగా మా సోదరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అరేంజ్ చేసినటువంటి ఏదైతే పలావ్ ప్యాకెట్స్ ఉన్నాయో వాటిని పంపిణీ చేయటం, 25 కేజీల రైసు, 1 కేజీ కందిపప్పు, అలాగే నూనె ఇత్యాది ఏదైతే ప్రభుత్వం నుంచి అందించే సహాయం ఉందో బంగాళాదుంపలు ఉల్లిపాయలతో సహా వారికి అందించడం జరిగింది. అలాగే తక్షణంగా ఈ జిల్లా యంత్రాంగం అంతా కూడా మేము ఆదేశించినటువంటి ప్రకారంగా ఎన్యూమరేట్ చేస్తూ ఉన్నారు. ఎవరైతే ముంపు గురయ్యి గృహాలు నీటిలో ఉండి కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి, కానీ ముంపుకు గురై వారికి ఏదైనా ఆస్తి నష్టం చేకూరిందా, దీనిపైన ముంపుకు గురైనటువంటి ఇళ్లకి ప్రభుత్వం ప్రకటించినటువంటి 2000 సహాయం అందించేదానికి క్రమంలో చాలా ఫాస్ట్గా, గతంలో ఎన్నడూ లేని విధంగా ఇవాళ రిసీడ్ అయింది వాటర్. ఇవాళనే ఎన్యూమరేషన్ కార్యక్రమం ఎంపీడీఓ అలాగే వాలంటీర్స్ వీరందరూ కలిసి ఎన్యూమరేట్ చేస్తూ ఉన్నారు. ఒక్కటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రజల కష్టాలని ఏ కోణాన ఆయన విన్నా తక్షణమే పరిష్కరించాలనేటువంటి ఒక గొప్ప మనసు కలిగినటువంటి ముఖ్యమంత్రి. వారి ఆలోచన తగ్గట్టుగా ప్రజాప్రతినిధులుగా ఉన్న మేము కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, వారు ఏర్పాటు చేసినటువంటి సైన్యం వాలంటీర్స్ కానీ